ఆర్జీవీ వ్యూహం సినిమా ఎవరిని ఉద్దేశించి తీసిండు? ఎవరిని ఉద్దేశించి తీయలేదు. ఆర్జీవీ వ్యూహం సినిమా ఎవరిని ఉద్దేశించి తీసిండు? పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ వస్తారు. సినిమా చూసిన తర్వాత మీకు అర్థమైంది వ్యూహం సినిమా తీసినందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి ఆర్జీవీకి సపోర్ట్ దొరికిందా? సెక్యూరిటీ సపోర్ట్ అంటే కొండ సినిమా తీసినప్పుడు లేక రసచరిత్ర తీసినప్పుడు పరిటాల జగన్ గారికి ఫేవర్ గా తీయలేదు. వ్యూహం సినిమా హిట్ అయితే ఫ్లాప్ అయితే వైఎస్ఆర్ సిపి అభిమానులకి హిట్, అపోజిషన్ పార్టీలకు ఫ్లాప్. ఆడనిస్తారంటారా వ్యూహం సినిమా? ఎవరి వల్ల కదా. పర్టికులర్ ఈ సినిమా ఏపీ ప్రజల కోసం. ఏపీ ప్రజల కోసమా లేకపోతే రాబోయే ఎన్నికల కోసమా? ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తీయట్లేదని చెప్తే ఎవ్వరు నమ్మరు. కనుక చెప్పాల్సిన అవసరం లేదని వేరే చెప్పక్కర్లేదు కాబట్టి చెప్పట్లేదు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ వాయిస్ చేసిరా? మీరు వ్యూహం సినిమాలు చేసిరా? ఒకసారి మాకోసం చేస్తారా? యా తప్పకుండా. అన్నయ్య నువ్వు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఒకేసారి వదిలేసావు, కానీ జనసేన అలా కాదు. ప్రజల కోసం నేను పార్టీ పెట్టాను. కేపాల్ చూశారా? నూట 190 దేశాలు తిరిగాను, 70 మంది ప్రెసిడెంట్లను బ్లెస్ చేశాను. ఇప్పుడు క్రాంతికి యాంకరింగ్ ఏర్పించింది నేను, సిగ్నేచర్ స్టూడియోకి ఈ పేరు పెట్టింది నేను. నా దగ్గరికి వచ్చారు బ్లెస్సింగ్స్ కోసం. మీరు అంటే వ్యూహం సినిమాలో ఒక పవన్ కళ్యాణ్ గారికి ఒకటికి వాయిస్ చేశారు అంతేనా? అంతే. పాట పాడిరు వ్యూహం సినిమాలో అని విన్నాం. అవును నిజమా? నిజమే. పాట పాడిరా? అవును. ఆర్జీవీకి మీతో పాడించే ఫ్యాంటసీ ఏంది అసలు అర్థం కాదు. చంద్రబాబు గారి లాగా పవన్ కళ్యాణ్ లాగా మాట్లాడటమే కాదు, చంద్రబాబు గారి లాగా పవన్ కళ్యాణ్ గారి లాగా పాట పాడగలరు. ఏ తమ్ముడు, ఏం తమ్ముడు, ఏదో ఒకటే చేద్దాం తమ్ముడు. నిన్నటి వరకు మొన్నటి వరకు ఏదో ఒకటి చేసుకుంటూ పోయాం తమ్ముడు. ఏ బాబు, ఏ బాబు, ఏం కావాలో చెప్పు బాబు. నీ వెనకాల నేనుంటాను, ఎవరేమన్నా ముందొస్తాను చెప్పు. ఎందుకు మీకు ఇంత బలం అంటే ఏమంటారు? ఎట్లా అందరు నిరికించే పనిలో మీరు ఉంటారు, బిజీ ఉంటారు, డబ్బులు సంపాదించుకునే పనిలో బిజీ ఉంటారు, ఒకళ్ళ జీవితంలో మనం పోసే ప్రయత్నంలో బిజీ ఉంటారు? జీవితంలో మన్ను పోసే పని ఏదైనా ప్రూవ్ చేయగలుగుతారా? ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు? చెయ్యన్నా. ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు అన్నాడు. మీరు ఏదైనా చేయండి. ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు చెప్పరా? మొత్తం వదిలేసి వెళ్ళిపోతాం మా ఊరు. బాగా తలపోరు ఉంటారు కదా. మరి జర్నలిస్ట్ గా పనిచేసిన రవికి ఒక జర్నలిస్ట్ పిలుస్తుంటే పట్టించుకోనంత ఈగో, యాటిట్యూడ్ తలపగరు, ఇంకేమైనా అనుకోకపోతే ఇంకా మత్తు కావాలి. ఎందుకు మీరు నిజంగా నన్ను రెచ్చగొడుతున్నారు కాబట్టి ఎవరు ట్యాగ్ లైన్ వాళ్ళు పెట్టుకోరు. నువ్వు డాన్స్ బాగా చేస్తావు? ఇమిటేషన్ డాన్స్ చేస్తాను. ఇమిటేషన్ డాన్స్ దాని డాన్స్ అన్నారు కదా. ఇమిటేషన్ డాన్స్ కూడా డాన్సే అండ్ ప్లస్ డాన్స్ కూడా చేస్తాను, అన్ని చేస్తాను, అన్ని ఉన్నాయి. సినిమాలకు మీరు ఏమన్నా కొరియోగ్రాఫర్ కావచ్చు లేకపోతే ఏమైనా పని చేస్తారు? కొరియోగ్రాఫర్ గా ఏం చేయండి, ఈవెంట్స్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా డాన్సెస్ అవి ఇవి చేస్తూ ఉంటాను. నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా డాన్స్ చేసిన వీడియోస్ అన్ని చూసుకోవచ్చు. డాన్స్ అన్నారు కదా. కుప్పి గంతులు ఇస్తావు, అదే డాన్స్ అంటారు? కుప్పి గంతులు నార్మల్ గంతులు. కొంతమంది మీ వల్ల సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు, అందుకోసమే నేను మాట్లాడుతున్నాను. ఎవరు నా వల్ల సఫర్ అవుతున్నారు, ఎవరు నా వల్ల బాధపడుతున్నారు, అసలు నా మీద ఉన్న ఎలిగేషన్స్ ఏంటి? ప్రస్తుతానికి డబ్బు సంపాదించే పనిలో ఉన్నా నేను, ఈవెంట్స్ ఇండస్ట్రీలో, డబ్బింగ్ రంగంలో. ఇప్పుడు నేను ఒక్కనే అంటేనేమో నీకు అట్లా అనిపిస్తుండొచ్చు. ఇప్పుడు చూసే వ్యూవర్స్ ఉంటారు, చూసినా కొంతమంది నిజంగా అని ఫీల్ అయ్యేటటువంటి అవకాశాలు తర్వాత. ఇప్పుడు వ్యూహం అనే సినిమా చేస్తాను, ఇప్పుడు నేను ప్రమోషన్ కోసం నేను ఏం చేస్తున్నాను ప్రాజెక్ట్స్, ఇప్పుడు మీతో మాట్లాడడానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆర్జీవీ గారు ఒక ఇంటర్వ్యూలో ఫీమేల్ యాంకర్ యొక్క పాదాలు ఏమనిపించలేదు నీకు? ఎంతటి వాడైనా కాంతదాసుడు కాకమానలేదు అంటారు, అండ్ ఆన్ కెమెరా చేస్తే మనం ఆఫ్ కెమెరా చేస్తాం అంటే అవన్నీ ఎంకరేజ్ చేసుకుంటే మీరు సపోర్ట్ కొట్టరు కింద ఉండి? 100% చేస్తాం సపోర్ట్, 100% అంతేనా? అంతే.